Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. ఈ 3 సంవత్సరాల 5 నెలల కాలంలో గ్రామాలను మొదలుకుంటే రైతులకు అక్కచెల్లెమ్మలకు పిల్లలకు అవ్వా తాతలకు పేద సామాజిక వర్గాలకు ఇచ్చిన ప్రతి మాట కూడా నిలబెట్టుకుంటాం మానిఫెస్టోలో ఏదైతే చెప్పామో ఆ మానిఫెస్టోను ఒక భగవద్గీతగా ఒక ఖురాన్ గా ఒక బైబిల్ గా ఆ మానిఫెస్టోలో చెప్పిన 98% పనులు ఇప్పటికే ప్రభుత్వం పూర్తి చేస్తా ఉంది అని చెప్పి కూడా చేసింది చేస్తా ఉంది అని చెప్పి కూడా సగర్వంగా కూడా తెలియజేస్తూ మానిఫెస్టోలో చెప్పకపోయినా అనేక పనులు కూడా ఈరోజు చేస్తా ఉన్నాము అని చెప్పి సవినయంగా తెలియజేస్తా ఉన్నారు ఈరోజు వైద్యం ఆరోగ్యం పరంగా గాను ఇళ్ల స్థలాల విషయంలో గాని ఇళ్ల నిర్మాణాల పరంగా గాని విద్య వ్యవసాయ పరంగా గాని సామాజిక న్యాయం పరంగా గాని మహిళా సాధికారత పరంగా గాని పారదర్శకత పాలన వికేంద్రీకరణ ఇలా ఏ రంగం చూసినా కూడా గతంలో ఎప్పుడూ జరగనట్టుగా చంద్రబాబు తన 45 ఏళ్ల చరిత్రలో ఎన్నడూ చేయని విధంగా గత పాలకులు ఊహకు కూడా అందని విధంగా దేవుడు దయ వల్ల ఈ వర్గాలన్నింటికీ కూడా అండగా తోడుగా నిలబడగలిగాము మీ బిడ్డ నిలబడగలిగాడు అని చెప్పి సందర్భంగా సవినయంగా సగర్వంగా తెలియజేస్తా ఉన్నాను కానీ తన పాలనలో అంటే బాబు పాలనలో కుప్పం ప్రజలకు కూడా మంచి చేయని ఆ బాబు ఆయన దత్తపుత్రుడు కలిసి మేము ఇది చేశామని చెప్పుకోలేక తాము చెప్పుకోదగినది ఏది చేయలేదని తెలుసు కనుక తమ నోటికి ఈ మధ్యకాలంలో ఎక్కువగా పని చెబుతున్నారు టీడీపీ అంటే తెలుగు బూతుల పార్టీగా ఈరోజు మార్చేశారు దత్తపుత్రుడి పార్టీని అయితే రౌడీ సేనగా మార్చేశారు వీరు గతంలో కలిసి చేసిన పాలనను రాష్ట్ర ప్రజలంతా కూడా ఇదేం కర్మరా బాబు అనుకోబట్టే 2019లో దత్తపుత్రుడిని సొంత పుత్రుడిని అన్ని చోట్ల కూడా ఓడగొట్టి బాయ్ బాయ్ చెప్పారు మనం చేసిన ఇంటింటి అభివృద్ధికి అన్ని సామాజిక వర్గాలు అన్ని ప్రాంతాలు ఓటు వేసి జరిగిన ప్రతి ఒక్క ఉప ఎన్నికల్లోనూ ప్రతి ఒక్క స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ మనందరి ప్రభుత్వానికి మద్దతు పలికి ఆశీర్వదిస్తూ తీర్పు చెప్పారు చివరికి కుప్పంలో కూడా మున్సిపల్ ఎన్నికలు తీసుకున్నా జెడ్పీటీసీలు తీసుకున్నా ఎంపీటీసీలు తీసుకున్నా సర్పంచ్ ఎన్నికలు ఏవి తీసుకున్నా కూడా టీడీపీని చిత్తుగా ఓడించి మరోసారి రాష్ట్ర వ్యాప్తంగా బాయ్ బాయ్ బాబు అని కూడా చెప్పారు
అందుకే చంద్రబాబు ఇదేం కర్మరా బాబు అని తన తల పట్టుకుని తాను కూర్చుంటే ఆయన పుత్రుడు ఆయన దత్తపుత్రుడు కూడా ఈ బాబుతో ఇదేం కర్మరా బాబు అనుకుంటున్నారు. పాపం 1995లో ఇదే బాబు చేతిలో వెన్నుపోటుకు గురైన ఎన్టీఆర్ కూడా ఇలాంటి మనిషికి తన ఇంట్లో తన పార్టీలో తన క్యాబినెట్లో స్థానం ఇచ్చినందుకు ఏమనుకొని ఉంటాడో తెలుసా? తాను కూడా ఇదేం కర్మరా బాబు అనుకుని తాను అనుకుని ఉంటాడు. ఇటువంటి నాయకులు మన రాజకీయాలలో ఉండడం ఇదేం కర్మరా బాబు అని చెప్పి ఈరోజు ప్రజలంతా కూడా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా అనుకుంటా ఉన్న పరిస్థితులు. ఈ మధ్యకాలంలోనే చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ ఈ మధ్యకాలంలోనే తాను అన్న మాటలు, తాను రాజకీయాలలో ఉండాలంటే అసెంబ్లీకి తాను వెళ్ళాలంటే తనకు వచ్చే ఎన్నికల్లో ప్రజలు గెలిపిస్తే సరే సరే, లేదంటే అవే తనకు చివరి ఎన్నికలు అవుతాయని చెప్పి బాబు ప్రజల్ని బెదిరిస్తా ఉన్నాడు. చివరికి తాను కుప్పంలోనే గెలవలేనన్న భయం నిరాశ నిస్పృహతో ప్రతి మాటలోనూ తన భయం కనిపిస్తూ ఉంది, నిస్పృహ కనిపిస్తూ ఉంది. తన ప్రతి మాటలోనూ కనిపిస్తుంది, తాను చేసే ప్రతి చేష్టలోనూ కూడా ఇదే కనిపిస్తూ ఉంది. ఈరోజు అప్పుడప్పుడు చూస్తూ ఉంటాం ఇలాంటి మనుషులను చూసినప్పుడు, అప్పుడప్పుడు చంద్రబాబు నాయుడు గారి వంటి మనుషులను చూసినప్పుడు, ఆయన ప్రవర్తిస్తూ ఉన్న తీరును చూస్తూ ఉన్నప్పుడు అప్పుడప్పుడు మనకు కొంతమంది కనిపిస్తూ ఉంటారు సెల్ ఫోన్ టవర్ మీద నుంచి దూకేస్తానంటారు, రైలు కింద తలకాయ పెట్టేస్తామంటారు, పురుగుల మందు తాగేస్తామంటారు. ఇదే టైప్లోనే ఈ అధికార భగ్న ప్రేమికుడు మన చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్ర ప్రజల్ని బెదిరిస్తా ఉన్నాడు. ఒకసారి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా, ఏ మంచి చేయని తనకు ఎవరైనా ఎందుకు ఓటు వేస్తారన్నది కానీ, ఎందుకు ఓటు వేయాలన్నది కానీ ఈ బాబు లేదా ఈ దత్తపుత్రుడు చెప్పడు. ఎందుకంటే చెప్పేదానికి ఏమీ లేదు కాబట్టి. ఇలాంటి రాజకీయ నాయకులకు ప్రజల గుండెల్లో స్థానం ఉండదు. కానీ ఇలాంటి రాజకీయ నాయకులు రాజకీయాలు ఎలా చేస్తారు అని అంటే, కేవలం వాళ్ళకు సంబంధించిన 4 పేపర్లు 4 టీవీలు, ఒక ఆంధ్రజ్యోతి, ఒక ఈనాడు, ఒక TV5, ఇలాంటి వాళ్ళందరితోనూ వీళ్ళందరూ కూడా దోచుకో పంచుకో తినుకో అని ఒక ఒప్పందం చేసుకుని, ఇదే పెద్ద మంచి చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉంటే ఆయన దోచుకోవడం, ఆ దోచుకునింది వీళ్ళందరితో కూడా పంచుకొని తినడం అలా చేస్తాడు. కాబట్టి వీళ్ళందరూ కూడా ఆ పెద్ద మంచి చంద్రబాబు నాయుడు గారు గురించి ఏమీ మాట్లాడరు, ఏమీ రాయరు, ఏమీ చూపరు. చివరికి ప్రశ్నిస్తానని చెప్పి చెప్పే కొందరు ప్రశ్నించడం కూడా ప్రశ్నించరు. ఇలాంటి వారందరినీ చూసినప్పుడే ఇదేం కర్మరా బాబు, ఈ రాష్ట్ర రాజకీయాలు ఇలా ఉన్నాయని చెప్పి అనిపిస్తుంది. కానీ ఒక్కటైతే నేను చెప్తా ఉన్నా, మీ అందరికీ కూడా ఒక్కటే నేను చెప్తా ఉన్నా, ఒకే ఒకటి కొలమానంగా తీసుకోండి. మీ ప్రతి కుటుంబంలోనూ, మీ ప్రతి ఇంట్లోనూ
మంచి జరిగిందా లేదా అన్నది ఒక్కటే కొలమానంగా తీసుకోండి. మంచి జరిగి ఉంటే మీ అన్నకు తోడుగా నిలబడండి, మీ తమ్ముడికి అండగా నిలబడండి, మీ బిడ్డకు తోడుగా నిలబడండి. ఈనాడు నమ్మద్దండి, ఆంధ్రజ్యోతిని నమ్మద్దండి, టీవీ ఫైవ్ను నమ్మద్దండి, ఈ దత్తపుత్రుడిని నమ్మద్దండి, ఈ చంద్రబాబు నాయుడిని నమ్మద్దండి. మీకు మంచి జరిగిందా లేదా అన్నది ఒక్కటే కొలమానంగా తీసుకోండి. ఇదొక్కటే నేను మిమ్మల్ని అందరితో కూడా వేడుకుంటా ఉన్నది. నిజంగా దేవుడి దయతో ఇంకా మంచి చేసే పరిస్థితి రావాలని, దేవుడి దయతో ఇంకా మీ అందరికీ కూడా మంచి జరగాలని దేవుడి చల్లని దీవెనలు, ప్రజలందరి చల్లని ఆశీస్సులు, మంచి చేస్తా ఉన్న మన అందరి ప్రభుత్వానికి ఎల్లకాలం ఉండాలని ఆశిస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను.